ఒకేసారి సిటీ ఒక ఊర్లో ఉన్న మీరు నైట్ నైట్ అడవిలోకి వెళ్ళడం అక్కడ పరిస్థితి అదే అండి అదే అండి అదే చెప్తాను నేను వెళ్తూ కిలోమీటర్లు అంటే దళము ఇవన్నీ విన్నది ఒక ఎత్తు అండి నేను ప్రాక్టికల్గా చూసింది ఒక ఎత్తు అయితే నా నడక స్టార్ట్ అయింది ఇంకా నల్లమల అవుట్స్కర్ట్స్ నుంచి స్టార్ట్ అయిందండి నడుస్తూ ఉన్నా ఎన్ని కిలోమీటర్లు నడిచామో తెలీదు దాదాపుగా 30-35 కిలోమీటర్లు అని చెప్పారు మార్నింగ్ స్టార్ట్ అయింది మా నడక నైట్ దాకా కింద పడుతూ లేస్తూ ఆ రాళ్లల్లో అలవాట్లేంది చాలా నాజుగ్గా పెరిగినాము పేదవాళ్ళమే కానీ నాజుగ్గా పెరిగిన వాతావరణమే ఏ కష్టం నా వెయిట్ను కూడా నేను మోయలేని పరిస్థితుల్లో అట్లా అడవిలోకి నా ప్రయాణం స్టార్ట్ అయింది అట్లా వెళ్తూ వెళ్తూ సూర్యమణి పటేల్ సుధాకర్ రెడ్డి అని ఆయన చనిపోయారు ఆయనను చూసిన తర్వాత వెళ్ళి నైట్ ఆ రోజు ఆయనను పరిచయం చేశారు అన్నలు అంటే ఇట్లా ఉంటారు యూనిఫామ్లో వాళ్ళని అందరినీ చూసి ఒక రకమైన ఇన్స్పైరింగ్ అన్నట్టు చూసాం పటేల్ సుధాకర్ రెడ్డి గారు చూడగానే ఏదండి అంటే వీళ్ళు విన్న మీరు చూడడం అదే ఆశ్చర్యపోయా ఫస్ట్ అంటే ఆయన టీవీ ఆయన చూసి మనిషిని చూసి అంటే నేను అన్నలను కలిసా నేను లోపలికి వచ్చా కలిసా అనే ఆనందం అంటే మ్యారేజ్ చేసుకోబోతున్నాను తెలుసు కానీ ప్రాక్టికల్గా నేను చెప్పేది మామూలుగా ఊహించుకోవడం వేరు దాంట్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఆయన చూసిన తర్వాత ఆయన చాలా ఆదరంగా ఆ రోజు నైట్ అంతా పాపం నడవలేకపోయినట్టుంది అని చెప్పి రాత్రంతా నన్ను చూసుకుంటూ ఉన్నారు ఆయన వాళ్ళతో చెప్తూ కొంచెం చూసుకోండి ఆ అమ్మాయి కొత్త వచ్చింది అట్లా కాళ్ళు ఇబ్బంది పడిపోతున్నా నడిచి 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 పడిపోయా ఇంకా తీసుకొచ్చే మోసుకొచ్చే పరిస్థితి అన్నట్టు అట్లా నా కోసమని మధ్యలో ఆగుతూ 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 తీసుకెళ్లారు మొత్తం మీద అది నా ఫస్ట్ ప్రయాణం అక్కడ ఒక 2-3 డేస్ ఉన్నాండి పెద్ద క్యాంప్ అది ఒక 40-45 మెంబర్స్తో పెద్ద క్యాంపు మేడే ఉండింది ఆ రోజు మేడే మీటింగ్ కూడా పెట్టారు లోపల అందరితో మీటింగ్ పెట్టారు అయితే అప్పుడు తెలిసిందండి సిస్టమ్ లోపల ఎట్లా ఉంటుంది ఒక సెంట్రీ అని నాకు ఏది తెలియదు డైరెక్ట్గా నేను పార్టీలోకి వెళ్ళిపోవడం అంటే సినిమాల్లో చూసా ఏదో అట్లా కొంత జ్ఞానమే ఉంది కానీ ఇట్లా ఉంటుంది ఈ అడవిలో ఈ కష్టాలు ఇవన్నీ మన వాళ్ళు దళంలో ఉన్న వాళ్ళంది త్యాగం అంటే అదండి గొప్ప నేను చెప్పొద్దు కానీ నేను ఇప్పుడు బయటకు వచ్చా అది వేరు కానీ వాళ్ళు నా బరువుని కూడా వాళ్ళు అసలు మోస్తుంటే నేను తట్టుకోలేక అంటే వీళ్ళు ఇంత కష్టాలు విన్నా నేను జస్ట్ కథలలో వాటిల్లో విన్నా వాళ్ళ గురించి కానీ ప్రత్యక్షంగా చూసా వాళ్ళ సహనానికి వాళ్ళ త్యాగానికి అట్లా ఒక మనిషి బరువుని కూడా మోసి అంత ప్రేమ ఆ ప్రేమని నేను పొందా బయట ఉన్న సమస్యలన్నీ మర్చిపోయా అండి నేను ఈరోజు బతికున్నా రేపు ఏమో ఏం జరగవచ్చు చచ్చిపోతానో ఏమో చెప్పలేను కానీ హ్యాపీగా వెళ్ళాను హ్యాపీగా ఉన్నా తనను కలిపారండి పరిచయం చేశారు తండ్రి ఎక్కడ ఉన్నా అని చెప్పారు తనతో మాట్లాడా ఒక 2-3 గంటలు మాట్లాడిన తర్వాత మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాడు తనొక్కడే మూమెంట్లోకి వచ్చాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళు కూడా బేసిక్గా ఫుడ్ పెట్టిన వాళ్ళే అండి పార్టీకి మెదక్ జిల్లా చిట్టాపూర్ వాళ్ళది అక్కడ తను కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కుటుంబమే వాళ్ళది కూడా అయితే ఓకే నేను ఓకే చెప్పేసాను పార్టీ వాళ్ళు తను ఒప్పుకుంటుందో లేదో అనే సంశయంలో ఉన్నారు ఎందుకంటే ఆయన ఆజానుభావుడు పర్సనాలిటీ నేను చూస్తే అలా ఇట్లా ఉన్నా అండి అప్పుడు అసలు మాది కుదురుతుంది అనుకోలేదండి కానీ నేను స్ట్రాంగ్గా అనుకొని వచ్చా అంటే నాకు క్యాస్ట్ అని కాదు కలర్ అని కాదు ఇంకోటి కాదు ఆ వ్యక్తి ఎంత సిన్సియర్గా ఎట్లా పనిచేస్తున్నాడు అది నేను చూశానండి ఆయన బ్యాక్గ్రౌండ్ చూసి తను కూడా నేను ఒప్పుకుంటా అనుకోలేదు నన్ను చూసి తను చూసి నేను ఒప్పుకుంటా అనుకోలేదు సర్ప్రైజ్ అయ్యాడు నేను చెప్పా నాకు ఇష్టమే నేను ఓకే మనం చేసేసుకుందాం పెళ్ళి అని ఇంకా పార్టీ వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు అంటే అడవిలో వెళ్ళిన 2 రోజుల తర్వాత అవునండి మొదటి రోజులో మేడే జరిగింది అవునండి ఆ మేడే సంబరాలు ఎలా చేశారు సంబరాలు అంటే మీటింగ్ పెట్టారండి మీటింగ్ పెట్టి మేడే విశిష్టత గురించి చెప్పారు పాటలు మిగతా కామ్రేడ్స్ అందరు పాటలు పాడారా నేను పాడానండి పాట గోరెటి ఎంకన్నది ఫస్ట్ బాగా ఇన్స్పైర్ అయ్యారండి ఆ పాట వాళ్ళు
పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా. ఆ పాటకి అక్కడ అందరూ బాగా అండి, అసలు అది చాలా పెద్ద పాట కదా, నేను మొత్తం పాడేసా ఆ పాట మొత్తం. అక్కడ ఎక్కువగా ఈ పాటకు, ఈ పాటతో పాటు కార్మికుల కష్టాలు, రైతుల కష్టాల మీద ఎక్కువ పాటలు ఉంటాయి. అవునండి, బేడే నీడా అని అలాంటి పాటలు పాడారు. అవన్నీ పాడారండి. సుత్తి కొడవలి గురుతుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నది, ఆకాశంలో అరుణ బింబమై పీడిత జనాన్ని కండదండగా. సుత్తి కొడవలి గురుతుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నది, ఇది పాడారండి. అమరుడు గంటి ప్రసాదం ఉన్నారు, ఆయన కొండలు పగలేసిన బండలని చెరబండరాజు పాట ఆయన పాడారండి. ఇన్స్పైర్ అరుణ తారణ గురించి పాట. ఓ అరుణ పతాకమా చేగొను మారెడ్ సెల్యూట్, శ్రమజీవుల కేతనమా నీకి విగోరెడ్ సెల్యూట్స్. ఆ పాటలు పాడిన తర్వాత అప్పటికే మీరు ప్రపోజల్ ఉన్న కొండలరెడ్డి గారు ఏమన్నారు? అంటే ఫస్ట్ టైం తను కూడా షాక్ అయ్యారు. అంటే అంటే నాలో ఈ గుణం కూడా ఉందా, పాట పాడే గుణం ఉంది తెలియదు. అవునండి, సంప్రదాయం అని కాదండి, లోపల ఎలా ఉంటుంది సింపుల్గా ఓ ఎగ్ కర్రీ చేశారు, ఒక ఎగ్ కర్రీ చేశారు స్పెషల్ అంటే చెప్తాను. ఆ రోజు మా మ్యారేజ్ సింపుల్గా చేతులు కలిపారు, నేను ఓ పాట పాడా. ఏ పాట పాడాను? అమ్మాయిల గురించి పాడాను. కారు మబ్బులు కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ, ఎంత వెన్నెలా కాసిన కానీ వెలుగులేదు నీకు అమ్మా, వెలుగులేదు నీకు అమ్మా. ఈ పాట పాట పాడిన తర్వాత, పాట పాడిన తర్వాత అందరూ విష్ చేశారండి, మా చేతులు కలిపారు, మేము కూడా ప్రమాణం చేసాం, మేమిద్దరం ఇట్లా కలిసి జీవనం కొనసాగిస్తాం పార్టీ కోసం ఇట్లా అని ప్రమాణం చేసాం. మా మ్యారేజ్ అది ముగిసింది. ఇంకా విందు భోజనం, విందు భోజనానికి వస్తే ఎగ్ కర్రీ చేశారు, స్వీట్ తెప్పించారు బయట నుంచి. ఇంకా అది మాకు విందు భోజనం పెట్టిన తర్వాత మళ్ళీ మేము బయటకు వచ్చామండి, బయటికి తీసుకొచ్చారు మమ్మల్ని. అంటే డెన్లో చెన్నైలో ఉండేవాడు తను. నా పేరు స్వాతి లక్రా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ జయప్రకాష్ నారాయణ్ని, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.